సేత్ థాట్ పవర్, నమ్మక వ్యవస్థ. ఉదాహరణ 3. ఎయిడ్స్ ఉన్న వ్యక్తి ఈ విధంగా ఊహాశక్తిని ఉపయోగించవచ్చు. బ్రహ్మరంధ్రం ద్వారా తేజస్సుతో కూడిన కాంతి లేదా విశ్వశక్తి దేహంలోనికి ప్రవహిస్తున్నట్లు, లేదా దేహం లోపలే తేజస్సుతో కూడిన కాంతి లేదా విశ్వశక్తి ఉత్తేజాన్ని పొంది దేహమంతా ప్రవహిస్తున్నట్లు, మరి ఆ శక్తి పొగవలె సుడులు తిరుగుతున్నట్టు, లేదా మేఘాల వలె దేహంలోని జీవకణాలన్నింటినీ కమ్ముకొని హీలింగ్ చేస్తున్నట్లు ఊహించుకునే కలలు కనండి. దేహంలోని ఒక్కొక్క భాగము అలా హీలింగ్ పొందుతున్నట్లు కలలు కనండి. ప్రతి అభ్యాసంలోనూ ఊహాశక్తిని వినియోగించుకునేటప్పుడు ఎమోషన్స్, ఫీలింగ్స్తో కూడిన కలలను కనండి. దానివల్ల మీ దేహంలోని జీవకణాలు విశ్వశక్తిని సంగ్రహించి ఉత్తేజాన్ని పొంది ఆ వ్యాధిని నయం చేస్తాయి. ధ్యానం ద్వారా రోజుకు 3 నుండి 4 గంటల పాటు సాధన చేయడం ద్వారా 90 రోజుల నుండి 180 రోజుల్లో ఎయిడ్స్, క్యాన్సర్లు సహా ఎటువంటి వ్యాధినైనా నయం చేయవచ్చు. పైన చెప్పిన 3 అభ్యాసాల మాదిరిగా సాధన చేయడం ద్వారా దేహానికి సంక్రమించిన ఎటువంటి వ్యాధినైనా హీలింగ్ చేయవచ్చు. వ్యాధి సృష్టికర్త మీరే అయినప్పుడు వ్యాధిని నయం చేసుకునే సృష్టికర్త కూడా మీరే కావాలి. ఇది ప్రకృతి నియమం. మీ ఆత్మశక్తికి మించిన ఏ సమస్య కూడా మీ జీవితంలో ప్రవేశించదు. ఊహాశక్తి లేదా మనోశక్తితో చిత్రరచన అనేది ప్రతి జీవాత్మకు అత్యంత ఆవశ్యకం. జంతువులు కూడా ఊహాశక్తిని ఉపయోగిస్తున్నాయి. భూమి మీద అన్ని జీవజాతుల కంటే మనిషికి ఈ ఊహాశక్తిని ఉపయోగించుకునే శక్తి చాలా ఎక్కువగా ఉంది. మేధావితనం అనేది ఆత్మశక్తికి సంబంధించినది. చైతన్య శక్తిని ఎక్కువగా నింపుకున్న వ్యక్తికి మాత్రమే మేధావితనం ఉంటుంది. ఊహాశక్తి ద్వారా మేధావితనాన్ని ఇతోధికంగా అభివృద్ధి చేసుకోవచ్చు. సైన్స్ మరి టెక్నాలజీ రంగాలలో జరిగిన అన్ని ఆవిష్కరణలు ఊహాశక్తి నుండి జనించినవే. ఊహాశక్తిని సంపూర్తిగా వినియోగించుకునే స్థాయికి మీ మానవ జాతి ఇంకా ఎంతో ఎదగవలసి ఉంది. యు కెన్ కమ్యూనికేట్ టు ద బాడీ సెల్స్ త్రూ ఇమాజినేషన్ అండ్ యు ఆర్ క్రియేటింగ్ ఫిజికల్ ఈవెంట్ విత్ యువర్ ఇమాజినేషన్. ఊహాశక్తి ద్వారా దేహంలోని జీవకణాలతో కమ్యూనికేషన్ జరపగలుగుతున్నారు. ఊహాశక్తి ద్వారా భౌతిక సంఘటనలను సృష్టిస్తున్నారు. ఎలక్ట్రాన్ నుండి ఏకకణజీవి, కీటకాలు, చెట్లు, రాళ్ళు, నదులు, పర్వతాలు, సముద్రాలు, గ్రహాలు, సౌర వ్యవస్థలు, గెలాక్సీల వరకు అన్నింటికీ ఆత్మశక్తి మరి ఊహాశక్తి అనే ఫ్యాకల్టీస్ ఉన్నాయి. పరమాణువులోని ఎలక్ట్రాను కేంద్రకం చుట్టూ నిరంతరం ఆత్మభ్రమణం చేసుకుంటూ పరిభ్రమణం చేసుకుంటుంది. దానికి ఆత్మభ్రమణ శక్తి, పరిభ్రమణ శక్తి ఎక్కడి నుండి వచ్చాయి? ఫిజిక్స్ ప్రకారం విద్యుదాకర్షణ బలం ఎక్కడి నుంచి సృష్టించబడింది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీ ఫిజిక్స్ చెప్పే స్థితిలో లేదు. ఎలక్ట్రానుకు ఆత్మభ్రమణం, పరిభ్రమణం చేసుకునే శక్తి, చైతన్య శక్తి, ఆత్మశక్తి నుండి ఉద్భవిస్తుంటుంది. పరమాణువులోని కేంద్రకం లోపల ఎలక్ట్రాన్లు లాంటి ఎన్నో ప్రాథమిక కణాలు నిత్యము ఆత్మభ్రమణం, పరిభ్రమణం చేస్తున్నాయి. వీటన్నింటికీ మూల కారణం అవి పొంది ఉన్న ఆత్మశక్తి, చైతన్య శక్తి అని మీరు తెలుసుకోవాల్సి ఉంది. ఒక పరమాణువులో కేంద్రకం చుట్టూ అనేక ఎలక్ట్రాన్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోకుండా ఒక లయలో పరిభ్రమణం చెందుతున్నాయి. అదే మాదిరిగా ఒక సౌర వ్యవస్థలో గ్రహాలు, వాటి ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టకుండా ఒక లయతో పరిభ్రమణం చెందుతున్నాయి. ఎలక్ట్రానుల నుండి సౌర వ్యవస్థలు, గెలాక్సీల వరకు ఒక లయ ఉందని తెలుస్తుంది కదా. తనకు సంక్రమించిన వ్యాధిని నయం చేసుకోవాలని నిస్సహాయ స్థితిలో దేహం ఉండే ప్రసక్తే లేదు. మీ కాన్షియస్ మైండ్ పరిధిలోని ఇంటెలెక్చువల్ ద్వారా పరిమితులను ఏర్పరచుకుని మీ దేహాన్ని నిర్వీర్యపరుచుకుంటున్నారు. ద ఫిజికల్ బాడీ ఈజ్ నాట్ ఎ వెహికల్ ఫర్ ద స్పిరిట్, ఇట్ ఈస్ ద స్పిరిట్ ఇన్ ఫ్లెష్. యు ఇంపోజ్ యువర్ ఐడియాస్ అపాన్ ఇట్ అండ్ లార్జ్లీ ఎఫెక్ట్స్ ఇట్స్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ త్రూ యువర్ కాన్షియస్ బిలీఫ్. నేచర్ ఈజ్ ద సోల్ ఇన్ ఫ్లెష్, ద ఫ్లెష్ ఈజ్ యాజ్ స్పిరిచువల్ యాజ్ ద సోల్. ఇన్ యువర్ టర్మ్స్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ద లివింగ్ సోల్. మీరు ధరించిన భౌతిక దేహం ఆత్మను మోసుకొచ్చిన వాహనం లాంటిది కాదు. అది మాంసపిండంలో దాగి ఉన్న ఆత్మ, ఎరుక స్థితిలో మీరు ఏర్పరచుకున్న నమ్మక వ్యవస్థ. అభిప్రాయాలు దేహం ఆరోగ్య స్థితిని మరి దాని సంక్షేమాన్ని ప్రభావితం చేస్తుంటాయి. మహాప్రకృతి లేదా బ్రహ్మ పదార్థంగా ఒక ఆత్మగా మాంసం పిండంలో ఇమిడి ఉంటుంది. ఆత్మ ఎంత ఆధ్యాత్మికతను కలిగి ఉందో మాంసపిండం కూడా అంతే ఆధ్యాత్మికతను కలిగి ఉంది.
మీ పరిభాషలో చెప్పాలంటే భౌతిక దేహం అంటే సజీవంగా ఉన్న ఆత్మ అని చెప్పవచ్చు. ద సోల్ కెన్ లివ్ మెనీ ఫార్మ్స్, సమ్ ఫిజికల్ అండ్ సమ్ నాట్. బట్ వైల్ యు ఆర్ మెటీరియల్ ద బాడీ ఈజ్ ద లివింగ్ సోల్. ద బాడీ కాన్స్టెంట్లీ హీల్స్ ఇట్ సెల్ఫ్, ఇట్ విచ్ మీన్స్ దట్ సోల్ ఇన్ ద ఫ్లెష్ హీల్స్ ఇట్ సెల్ఫ్. ఆత్మ అనేక రూపాలను ధరించగలదు. అది ధరించే రూపాలలో కొన్ని భౌతికంగాను కొన్ని అదృశ్య రూపంలోనూ ఉంటాయి. వాయువులను స్పర్శ ద్వారా గ్రహించగలరే కానీ చర్మచక్షువులతో చూడలేరు కదా. దేహం తనను తాను నిరంతరము హీలింగ్ చేసుకుంటూనే ఉంటుంది. అంటే మాంసపిండంలో ఇమిడి ఉన్న ఆత్మ తనను తాను హీలింగ్ చేసుకుంటుంది. ఆత్మశక్తికి అవధులు లేనే లేవు. అటువంటప్పుడు క్యాన్సర్, ఎయిడ్స్, హృద్రోగం, మూర్ఛ వ్యాధి లాంటి అనేకానేక వ్యాధులను ఆత్మ ఎందుకు హీలింగ్ చేయదు? ఆత్మకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. యు మస్ట్ రిమెంబర్ దట్ యు డ్వెల్ ఆల్వేజ్ ఇన్ న్యాచురల్ ఫ్రేమ్ వర్క్, విచ్ మీన్స్ దట్ యువర్ థాట్స్ దెమ్సెల్ఫ్ ఆర్ యాజ్ న్యాచురల్ యాజ్ ద లాక్స్ ఆఫ్ యువర్ హెయిర్. ఫర్ అన్ అనాలజీ, ఐ విల్ కంపేర్ యువర్ థాట్స్ యాజ్ వైరసెస్, ఫర్ దే ఆర్ అలైవ్, ఆల్వేజ్ ప్రజెంట్, responsive and possesses their own kind of mobility. Physically speaking, thoughts are chemically propelled and they travel through the universal body as viruses travel through your temporal form. మీ జీవితం ప్రకృతి నిర్దేశ చట్రంలో ఇమిడి ఉంది. మీ తలలోని వెంట్రుక సుడులు ఎంత నిజమో మీ ఆలోచన తరంగాలు కూడా అంతే నిజం. ఒక ఉదాహరణ కోసం, మీ ఆలోచన తరంగాలను వైరస్ క్రిములతో పోల్చవచ్చు. వైరస్లు ఏ విధంగానైతే సజీవంగా ఉంటూ తమ ఉనికిని కాపాడుకుంటూ స్పందిస్తూ నిరంతరము సంచరిస్తుంటాయో, అదే మాదిరిగా ఆలోచనలు కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. ఆలోచన తరంగాలు అనేవి మనోశక్తి నుండి వెలువడిన రసాయనిక పదార్థాలు. ఈ తరంగాలు వైరస్లు దేహంలో సంచరిస్తున్న మాదిరిగా విశ్వకోశంలో సంచరిస్తుంటాయి. ఆలోచన తరంగాలు విద్యుదయస్కాంత శక్తిని కూడా కలిగి ఉంటాయి. విద్యుదయస్కాంత తరంగాల వలె ఈ విశ్వమంతా వ్యాపిస్తూ ఉంటాయి. యువర్ థాట్స్ ఆర్ యాజ్ న్యాచురల్ యాజ్ ద సెల్స్ విత్ ఇన్ యువర్ బాడీ అండ్ యాజ్ రియల్. వైల్ యు ఆర్ ఇన్ దేర్ రియాలిటీ, దెర్ ఈజ్ నో డివిజన్ బిట్వీన్ ద మెంటల్, ద స్పిరిచువల్ అండ్ ద ఫిజికల్. ఇఫ్ యు థింక్ దెర్ ఈజ్, దెన్ యు డు నాట్ సఫిషియంట్లీ అండర్స్టాండ్ ద స్పిరిచువాలిటీ ఆఫ్ ద ఫ్లెష్ ఆర్ ద ఫిజికల్ రియాలిటీ ఆఫ్ యువర్ థాట్. మీ దేహంలోని జీవకణాలు ఎంత సహజమో, ఎంత వాస్తవమో, మీ ఆలోచన తరంగాలు కూడా అంతే సహజం మరి వాస్తవం. మీరు ఈ భౌతిక వాస్తవంలో లేదా భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలము మానసిక, ఆధ్యాత్మిక, భౌతిక వాస్తవాలు ఒకదానిలో ఒకటి ఇమిడి ఉంటాయి. ఇవేవి వేరు కావు. మానసిక, ఆధ్యాత్మిక, భౌతిక వాస్తవాలు వేరువేరుగా ఉండవు. మరి వాటి మధ్య విభజన ఉందని మీరు ఇంకా భావిస్తున్నట్లయితే, మాంసపిండంలో ఇమిడి ఉన్న ఆత్మశక్తి గురించి కానీ, ఆధ్యాత్మిక శక్తి గురించి కానీ, మీ ఆలోచన తరంగాల భౌతిక వాస్తవం గురించి కానీ మీకు ఇంకా అవగాహన కాలేదని తెలుసుకోవాల్సి ఉంటుంది. మానసిక, ఆధ్యాత్మిక, భౌతిక వాస్తవాలు ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నాయి. ఈ మూడింటి మేళవింపు ద్వారా మీరు చైతన్య పరిణామం చెందగలుగుతున్నారు. భౌతిక దేహం ఎంత ముఖ్యమో మీ ఆలోచనలు కూడా అంతే ముఖ్యం. తన అనుమతి లేదా అంగీకారం లేకుండా ఈ భూప్రపంచంలో ఏ మనిషి కానీ లేదా ఏ జంతువు కానీ మరణించడం జరగదు. నో వన్ డైస్ హూ హ్యాస్ నాట్ మేడ్ ద డిసిషన్ టు డూ సో, అండ్ నో డిసీజ్ ఈజ్ యాక్సెప్టెడ్ బ్లైండ్లీ. మరణించాలనే నిర్ణయం తీసుకోకుండా ఏ ఒక్కరూ మృత్యువాత పడరు. మీ అనుమతి లేకుండా ఏ వ్యాధి మీకు సంక్రమించదు. ఈచ్ లైఫ్ రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ నేచర్ పొజెసెస్ ఇట్స్ ఓన్ యూనిక్నెస్. And an individual may sometimes take an obscure or a long-lasting disease simply to present himself or herself with experience that most others would shun. Atma teesukune prati janma kuda ento satileni tananni kaligi untundi. Konni saarlu oka dirghakalika vyadino ledha oka nigudamaina vyadino enchukoni konni pratyekamaina atma anubhavalu pondadam kosam janmalu teesukovadam kuda jarugutundi. మీ పరిభాషలో చెప్పాలంటే అటువంటి జన్మలు తీసుకోకుండా ఉంటే బాగుంటుంది అని మీకు అనిపించవచ్చు. కానీ ఆత్మ తను ఎంచుకునే చైతన్య పరిణామ అనుభవాలు వేరుగా ఉంటాయి. రియలైజ్ దట్ టు సమ్ ఎక్స్టెంట్ ఆర్ అనదర్ యువర్ ప్రాబ్లమ్ ఆర్ యువర్ డైలమా ఆర్ యువర్ ఇల్నెస్ హ్యాస్ బీన్ చూజన్ బై యూ. యూ మస్ట్ రియలైజ్ దట్ యు డూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ బికాస్ ఆఫ్ యువర్ బిలీఫ్స్ అబౌట్ ఇట్. Therefore, try to understand that the particular dilemma of illness is not an event forced upon you by some outer agency. Oka samasyanu gaani
ఒక సందిగ్ధ పరిస్థితిని కానీ లేదా ఒక అనారోగ్యాన్ని కానీ మీరు ఎంచుకోవడం వల్లనే అది మీకు అనుభవంలోకి వస్తుందని మీరు తెలుసుకోవాలి. మీ నమ్మకాలు ఎలా ఉంటే అలాగే మీ వాస్తవాన్ని సృష్టించుకున్నారని మీరు తెలుసుకుని తీరాలి. ఒక సమస్య లేదా ఒక అనారోగ్య స్థితిని మీరు ఎంచుకుని అనుభవిస్తున్నదే కానీ బాహ్య శక్తులేమీ మీపై రుద్దడం లేదని తెలుసుకోండి. ఎవరి వాస్తవాన్ని వారే సృష్టించుకుంటున్నారు. మీ ఆత్మ పురోగతికి మీరే కారకులు కావాలి. ఒక దీర్ఘకాలిక వ్యాధి లేదా ఒక నిగూఢమైన వ్యాధిని కావాలని ఎవరు కోరుకుంటారు? అది మీ రీజనింగ్ మైండ్కు తోచవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానం విశ్లేషణ ద్వారా, రీజనింగ్ ద్వారా లేదా తర్కం ద్వారా రాదు. అంతర్ప్రయాణం లేదా ధ్యానం ద్వారా మీ అంతరంగం నుండి సమాధానం పొందవచ్చు. ఆధ్యాత్మిక విషయాలు తర్కానికి అందవు. యాక్సిడెంట్స్ ద్వారా మృత్యువును ఎవరు కోరుకుంటారు? ఇది ఒక పెద్ద సందిగ్ధమైన ప్రశ్న. ఇటువంటి సందిగ్ధమైన ప్రశ్నలకు సమాధానాలను మానవ ఇంటెలిజెన్స్ పసిగట్టగలిగే స్థితిలో లేదు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు అంతర్ప్రయాణం ద్వారా లభిస్తాయి. ఎస్పెషల్లీ ఓన్లీ అంతరప్రయాణం చేస్తేనే వీటికి సరైన అవగాహన మీరు పొందగలుగుతారు. ఎపిలెప్సీ అటాక్స్ ద పీపుల్ హూ బిలీవ్ దట్ ద సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డేంజరస్ ఎవిల్ అండ్ బౌండ్ టు లీడ్ టు సఫరింగ్ సెల్ఫ్ ఇన్ఫ్లెక్టెడ్ ఆర్ అదర్వైజ్ పీపుల్ హూ సఫర్ ఫ్రమ్ ఎపిలెప్సీ ఆర్ ఆల్సో ఆఫెన్ పర్ఫెక్షనిస్ట్స్. తమలో ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ అణుచుకుంటూ వాటిని బహిర్గతం చేస్తే చెడుకు, బాధకు, దుఃఖానికి దారితీస్తుందని భయపడే వాళ్లకు మూర్ఛవ్యాధి సంక్రమిస్తుంటుంది. మరికొంతమందికైతే ప్రతి దాంట్లో పర్ఫెక్షనిజం కోసం వెతికే వాళ్లను కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఆత్మశక్తి లేదా తనలోని చైతన్య శక్తిని పరస్పర విరుద్ధమైన సంఘర్షణలకు గురి చేయడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంటుంది. కాన్షియస్ మైండ్ పరిధిలో ఏర్పడే మానసిక సంఘర్షణ వల్ల, మరి అసంబద్ధమైన నమ్మక వ్యవస్థ వల్ల వ్యాధులను మీ దేహాల్లోనికి ఆహ్వానించడం జరుగుతుంటుంది. సంవత్సరాల తరబడి పీడిస్తున్న వ్యాధిని మీ నమ్మక వ్యవస్థను పాజిటివ్గా మళ్లించడం ద్వారా నిమిషాల వ్యవధిలో హీలింగ్ చేయవచ్చు. మతాల మురికి కోపంలో ఇరుక్కుపోయిన మీకు ఇదంతా ఆశ్చర్యంగా తోచవచ్చు. పాపాలకు పరిహారంగా వ్యాధిని సంక్రమింపచేసుకోవడం జరగదు. ఆత్మ ఒక ప్రత్యేక దిశలో చైతన్య పరిణామం చెందటం కోసం ఒక జన్మలో వ్యాధిని ఎంచుకోవచ్చు. ఆత్మ ఒక దేహానికి మాత్రమే పరిమితం కాదు. అనేక దేహాలను, అంటే లక్షలాది దేహాలను ఎంచుకొని వివిధ సిస్టమ్స్ గల లోకాలలో జన్మలను తీసుకొని చైతన్య పరిణామం చెందుతుంటుంది. ఒక దేహంతో రోగగ్రస్తుడిగా, మరొక దేహంతో హీలర్గా, మరొక దేహంతో డాక్టర్గా ఉంటూ ఏకకాలంలో చైతన్య పరిణామ అనుభవాలు పొందుతుంటుంది. భూమి మీద రోగగ్రస్తుడిగా, మరో సిస్టంలో డాక్టర్గా ఉండడం అనేది మానవ ఇంటెలిజెన్స్కు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆత్మజ్ఞానం పరిమితంగా ఉండడం వల్ల ఇలాంటి విషయాలు ఆశ్చర్యకరంగానే ఉంటాయి. విధిరాత లేదా లలాట లిఖితం దైవాజ్ఞ వల్ల ఇలాంటి రోగాలను అనుభవించాల్సి ఉంటుందని మీరు భావిస్తూ ఉండవచ్చు. ఆత్మజ్ఞానం పరిమితంగా ఉన్నంతకాలము ప్రతిదీ ఆశ్చర్యంగాను, మాయగాను అనిపిస్తుంటుంది. ద మోర్ ఎక్స్టెన్సివ్ యువర్ స్పిరిచువల్ నాలెడ్జ్, ద మోర్ అవేర్ యు ఆర్ ఆఫ్ ప్రాబబుల్ యాక్షన్స్. ఆధ్యాత్మిక జ్ఞానం ఎంత విస్తారంగా ఉంటే అంత విస్తారంగా సంభావ్యత లోకాలలోని కర్మల గురించిన ఎరుకత మీకు సంప్రాప్తిస్తుంటుంది. ఆత్మ తన ఒక దేహంతో డాక్టర్గా, మరొక దేహంతో రోగగ్రస్తుడిగా, మరో దేహంతో హీలర్గా, ఇలా అనేక దేహాలతో వివిధ సిస్టమ్స్ గల లోకాలలో చైతన్య పరిణామం చెందుతుంటుంది. వాటి సంభావ్యత ఆత్మలు అని పిలుస్తారు. ఆ లోకాలను సంభావ్య లోకాలు అని పిలుస్తారు. ఒక దేహంతో రోగగ్రస్తునిగా డిజైన్ చేసుకున్నప్పుడు మరి జీవితకాలం అంతా ఆ వ్యాధితో ఎందుకు బాధపడుతుండాలి? ఇలాంటి సందిగ్ధ ప్రశ్న మీ ఇంటెలెక్చుకు కలగచ్చు. జన్మ తీసుకోక మునిపే ఆ వ్యాధిని డిజైన్ చేసుకున్నప్పటికీ మీరు నిర్ణయం తీసుకున్న తక్షణమే ఆ వ్యాధిని హీలింగ్ చేసుకోవచ్చు. యు కెన్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ లైఫ్ అట్ ఎనీ మూమెంట్ అండ్ యూ కెన్ టేక్ పొజిషన్ ఆఫ్ యువర్ లైఫ్ అట్ ఎనీ టైమ్. ద టైమ్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ ఎంటిటీ. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ ప్రజెంట్, పాస్ట్ ఆర్ ఫ్యూచర్. ఏ క్షణంలోనైనా మీ జీవితం యొక్క దిశను మార్చుకోవచ్చు. ఏ క్షణంలోనైనా మీ జీవితాన్ని స్వాధీనంలోకి తీసుకుని మలుపు తిప్పవచ్చు. కాలం అనే మల్టీ డైమెన్షనల్ రాశిలో వర్తమానం, భూతకాలం, భవిష్యత్ కాలం అనేవి ఉండవు. అన్నీ ఏకకాలంలోనే సంభవిస్తున్నాయి. ఏ క్షణంలోనైనా జీవితం యొక్క దిశను మలుపు తిప్పవచ్చు అనే అఖండ సత్యం అర్థం కావాలంటే మీకు ఎంతో విస్తారమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నప్పుడు సాధ్యపడుతుంది. బిచ్చగాడు ఒక నిర్ణయం తీసుకుని వర్తమాన జీవితాన్ని మలుపు తిప్పడం ద్వారా అమెరికా అధ్యక్షుడిగా ఎదగవచ్చు. ఇది మీ సాధారణ ఇంటెలెక్చుకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.
మీకు ఇది అద్భుతమైన విషయంగా తోచవచ్చు, కానీ ఆత్మజ్ఞానికి ఇది చాలా సామాన్యమైన విషయం. పుక్కిటి పురాణాలు, బైబిల్ వాక్యాలు, ఇతిహాసాల్లోని కథలు లేదా మరి ఏ ఇతర గ్రంథాల్లోని వాక్యాలు గుర్తుంచుకుని వాటిని బోధించేవాడు ఆత్మజ్ఞాని కానేరడు. అలాంటి వ్యక్తి తనను తాను వంచుకుంటున్నాడు. క్యాన్సర్, ఎయిడ్స్, ఇంకెలాంటి భయానకమైన వ్యాధి అయినా సరే నిమిషాల్లో హీలింగ్ చేయగల శక్తి దేహానికి ఉంది. మీ ఆత్మజ్ఞాన పరిధి విస్తారంగా ఉన్నప్పుడు ఇది చాలా చిన్న విషయం. ఆత్మజ్ఞానం, చైతన్య శక్తి విస్తారంగా ఉన్నప్పుడు మీరు ఎంచుకునే లక్ష్యాలు ఎంతో అత్యున్నతమైనవిగా ఉంటాయి. పర్యవసానంగా ఆ లక్ష్యాలు మీ చైతన్య పరిణామాన్ని వేగవంతం చేస్తాయి. ఆత్మజ్ఞానం, చైతన్య శక్తి తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంచుకునే లక్ష్యాలు ఆ స్థాయికి తగ్గట్లుగానే ఉంటాయి. జీవితంలో ఎదురయ్యే భౌతికానుభవాలు, భౌతిక సంఘటనలు కూడా అందుకు తగ్గట్లుగానే ఉంటాయి. ఆత్మజ్ఞానం, చైతన్య శక్తి విస్తారంగా ఉన్నప్పుడు లైఫ్ క్వాలిటీ కూడా విస్తారంగా ఉంటుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే ఆత్మజ్ఞానం చాలా శక్తివంతమైనది అని.